నమస్తే, జైకిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త, రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటన. చెన్నైలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్య, ఆగ్రహించిన స్టూడెంట్స్, హాస్టల్లో విధ్వంసం. ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే, ప్రైవేట్ కార్పొరేటివ్ విద్యా సంస్థలకు మంత్రి కడియం హెచ్చరిక. డీటెయిల్ చూస్తే, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా అనే వెయికళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు సూపర్ స్టార్ చేసిన ప్రకటన షాక్ గురి చేసింది. ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. తన పుట్టినరోజున సందర్భంగా డిసెంబర్ 12న రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీ, 2.0 చిత్రం విడుదల తర్వాత తాను మరోమారు అభిమానులతో సమావేశమవుతానని పేర్కొన్నారు. అయితే ఆ సమావేశం కూడా రాజకీయ ప్రవేశం గురించి కాదన్నారు. పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురైన హైదరాబాద్కు చెందిన ఓ తెలుగు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై నగరశివారులోని సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీలో చదువుతున్న రాధా మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం జరిగిన ఇంటర్నల్ పరీక్షల్లో కాపీ కొట్టిందని అధ్యాపకులు ఆమెను బయటకు పంపించారు. మంగళవారం కూడా పరీక్షకు హాజరు కానివ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాధా మౌనిక బుధవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు మొబైల్ నుంచి స్నేహితులందరికీ ఐ మిస్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్ అంటూ మెసేజ్లు పంపింది. అయితే వర్సిటీ యాజమాన్యం వైఖరి వల్లే మౌనిక బలవన్మరణానికి పాల్పడిందంటూ తోటి విద్యార్థులు హాస్టల్ గదిలోని ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. ఫైర్ ఇంజన్లను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. బుధవారం అర్ధరాత్రి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులే కేంద్రంగా ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గడిచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై కడియం సచివాలయంలో విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు చేశారు. ఇష్టం వచ్చినప్పుడు కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు, గుర్తింపులు తీసుకోవడం, ఇష్టం వచ్చినంత మందిని చేర్చుకుని తర్వాత పర్మిషన్కు దరఖాస్తు చేసుకోవడం ఇక నుంచి నడవవని స్పష్టం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలు పరంపరగా కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు. ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవడాన్ని సర్కారు నామోషిగా భావిస్తుందని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో పంట నష్టం వివరాల నివేదిక కేంద్రానికి పంపకపోవడంతో ఇన్పుట్ సబ్సిడీ పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. నష్టపోతుండని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను దానికి తోడు వీళ్ళ పంటల బీమా పథకం ఏదైతే ఫసల్ బీమా యోజన కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందో, ఇవాళ స్వల్పకాలిక రుణాలు తీసుకుంటే ఆ స్వల్పకాలిక రుణాలు పొందే సమయంలో బ్యాంకర్సే వారందరూ ఈ పంటల బీమా పథకం కింద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన వాళ్ళు కాబట్టి ఆ రకం కూడా ఆదుకునే అవకాశం. కానీ ప్రభుత్వం వైపు నుండి ఇంతవరకు క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్, క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇవాళ రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ పూర్తిగా అసలు వాళ్ళు వ్యవసాయం రైతాంగానికి సంబంధించినటువంటి ఒక అంశాలను పూర్తి పక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పూర్తిగా సహకరించాలని ఆర్ఆర్ కేంద్ర కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు కోరారు. కమిటీ సభ్యులు లీనా నాయర్,
రథకృష్ణారావులు ముంపు గ్రామాల్లో తమ పర్యటన వివరాలను సీఎంకు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలవరంకు పూర్తి సాయం అందించాలని సభ్యులను కోరారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై ఆర్ఆర్ కేంద్ర కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం విషయంలో కేంద్రానికి త్వరలో నివేదిక ఇస్తామని సభ్యులు తెలిపారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రంలో సదస్సులు, సమావేశాలు నిర్వహించినా ఫలితం శూన్యమని అన్నారు. విశాఖలో సదస్సుల పేరిట సీఎం చంద్రబాబు దోచుకుంటున్నారని, రైతులను సైతం పక్కదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు నంది అవార్డులపై మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎమ్మెల్యేలపైన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని చెప్పిన బొత్స ఆయనపై అసెంబ్లీలో తీర్మానం చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. మాజీ శాసనసభ్యులు, మా పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారి మీద, ఆయన శాసనసభ్యుడు కాదు, ఆయన మాజీ శాసనసభ్యుడు, ఆయన మీద శాసనసభలో అవినీతి తీర్మానం పెట్టి ఆయన మీద ఆ శాసనసభ గౌరవాన్ని భంగం కలిగించారని ఒక తీర్మానాన్ని నిన్నటి రోజున పెట్టడం జరిగింది. పత్రికాముఖంగా ఆ పెట్టిన వ్యక్తిని లేదా పెద్దల్ని కోరుతున్నాం, అయ్యా శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడడానికి, శాసనసభ విలువలు కాపాడడానికి సాక్షాత్తు చట్టంలో ఉన్న చట్టం, మనం చేస్తున్న చట్టాన్ని మనం గౌరవించాలనే రీతిలో రాజ్యాంగాన్ని తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఓడారో, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కలిశారో వాళ్ళకి మంత్రులు ఇవ్వడం రాజ్యాంగ రీత్యా తప్పు, చట్టరీత్యా అది తప్పు. యాంటీ డిఫెక్షన్ బిల్లు మీద గౌరవ స్పీకర్ గారు దాని మీద చర్య తీసుకోవాలని ఆ రోజు కోరాం. శాసనసభను కూడా బయటిస్తున్నామని చెప్పాం, ఆ విలువలు కాపాడాలని చెప్పాం. అటువంటి పార్టీ మా పార్టీ. శాసనసభ విలువల కోసం, శాసనసభ గౌరవాల కోసం, శాసనసభ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడం కోసం మేము మా పార్టీ మా పెద్దలందరూ కృషి చేస్తున్నాం. విశాఖలో తెలుగుదండు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ ఉద్యమానికి వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన తెలుగు భాషను ప్రత్యేక మాధ్యమంగా ప్రకటించాలన్న ధ్యేయంతో తెలుగుదండు చేస్తున్న ఉద్యమం అభినందనీయమని వైసీపీ నేతలు అన్నారు. ఆంగ్ల భాషపై పెరుగుతున్న మమకారాన్ని, తెలుగు భాష పట్ల నిర్లక్ష్యాన్ని విడనాడి తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని నేతలు కోరారు. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఉండి ఈరోజు తెలుగుని కాపాడాలన్నటువంటి ఒక దృక్పథంతో చేస్తున్నటువంటి దీక్షకు వచ్చి సంఘీభావం తెలియజేసేటువంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఈరోజు తెలుగు భాషని కాపాడమని, ఈరోజు తెలుగు భాషని మాధ్యమంగా ఈరోజు పాఠశాలల్లో ఉంచమని చెప్పి ప్రభుత్వాన్ని కోరేటువంటి పరిస్థితి వచ్చినందుకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఈరోజు ఆంగ్లం, ఇంగ్లీష్ని ఒక పాఠ్యాంశంగా ఉంచేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప తెలుగునే ఒక పాఠ్యాంశంగా పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చినందుకు మనం దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినటువంటి దాంట్లో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి ఈ రాష్ట్రంలో 14 GO 14 అనుకుంటా తీసుకొని వచ్చి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ పూర్తిగా ఆంగ్లంలోనే ఈరోజు తరగతులన్నీ కూడా నడపాలన్నటువంటిది చేయడం బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ప్రాంతం నుంచి ఉండి గంటా శ్రీనివాసరావు గారు మరి దానికైనా ఏం సమాధానం చెప్తారో, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో. కృష్ణా జిల్లాలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ మిర్చి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
పెనుగొలసు ఊటుకూరు వలసలపల్లి గ్రామాల కౌలు రైతులకు కృష్ణా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారని కానీ ఇప్పటివరకు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. తక్షణమే పరిహారం ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంబల్గూడెం మండలం పెనుగోలం ఊటుకోరు అలాగే ముసనూరు మండలం వలసపల్లిలో గత వ్యవసాయ సీజన్లో నకిలీ మిర్చి నారు వల్ల విత్తనం వల్ల పంట పోయింది. మండల వ్యవసాయ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పట్టించుకోని పక్షంలో రైతులందరం ఐక్యమయ్యి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకత్వాన పోరాటం చేస్తే జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర కమిషనర్ గారు స్పందించి పంట పోయిన నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 91,000 నష్టపరిహారం ప్రకటించున్నారు. ప్రకటించి కూడా 6 నెలలు అవుతున్న ఇంతవరకు రైతులకి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. దీని మీద న్యాయం కోసం పోరాడుతున్న రైతులకి 56 మంది మీద రైతుల మీద పోలీసు వారు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఒక రైతు మీద 24 రోజులు జైల్లో పెట్టి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు మాది రైతు ప్రభుత్వం అని చెప్పని ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. 11 నెలల పాటు రైతులకు జరిగిన అన్యాయం మీద పోరాడుతుంటే మాట్లాడుతుంటే పరిష్కరించకుండా రైతులను ఈ రోజున నష్టపెట్టే పరిస్థితి ఉంది. మరోపక్క అధికార పార్టీలు, ప్రధాన పక్ష పార్టీ వాళ్ళు ఇద్దరూ ఏకమయ్యి రైతులకు న్యాయం చేయడంలో చాలా మేనమేషాలు లెక్కేస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా ఆదేశాలు ఇచ్చినా సరే ఈ నర్సరీ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంబాడాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆశ్రమ పాఠశాలలో బోధిస్తున్న లంబాడా టీచర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలను ముట్టడించారు. లంబాడా టీచర్లను తొలగించకపోతే తమ పిల్లలను పాఠశాలలకు పంపమని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో సంభవించిన పంట నష్టం అంచనా వేసేందుకు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా బృందం శ్రీకాకుళం వచ్చింది. ఈ బృందం చీఫ్ మేనేజర్ నారాయణ, అసిస్టెంట్ మేనేజర్ రాజు మండలంలోని తేలుకుంచి, హరిపురం, బొడ్డా ఖాళీ గ్రామాలలో పర్యటించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని బృందానికి వివరించిన రైతులు తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పంట నష్టాన్ని పరిశీలించిన బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఈరోజు ఇచ్చాపురం మండలంలో గత వారంలో 2-3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వలన నష్టపోయినటువంటి పంటలను మన వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలో ఒకవైపు మన పంట నష్టము నమోదు చేస్తుండగా ఈ లోపల మన ఏదైతే ఇన్సూరెన్స్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా మనకి నోడల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం అప్పచెప్పిన మీదట కంపెనీ ఉన్నతాధికారులు చీఫ్ మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ కూడా ఈరోజు మనకి రత్తకన్న, తేలుకుంచి, బొడ్డకాలి, హరిపురం, పాయితారి గ్రామాల్లో విస్తృతంగా పొలాలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని కూడా వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు లోను తీసుకున్న ప్రీమియం అనేది బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి ఉండాలి. అలాగా లోన్ తీసుకొని రైతులైనా కూడా మీ సేవా ద్వారాను, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ప్రీమియం చెల్లించి ఉంటేనే ఇన్సూరెన్స్కి అర్హత పొంది ఉంటారు. అటువంటి రైతులు పంట నష్టం జాబితాలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్లెయిమ్ పత్రం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు జారీ చేసింది. మేము పంట నష్టం నమోదు చేసినాక ఈ లోన్ తీసుకున్న రైతులది మేము కూడా ఆ ఫారం కూడా సేకరించి మన జేడి గారి ద్వారా. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు.
నేటి సమాజంలో ఈ తరహా సేవ చేసేవారు అతి కొద్ది మంది అని చెప్పాలి. సామాజిక స్పృహ కలిగిన కొన్ని సంస్థలు మాత్రమే సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను గుర్తించి సాటి మనుషులకు సేవ చేస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా నేడు మనుషులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ముఖ్యమైన సమస్య ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక సగటు మనిషి అనేక కష్టాలను పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏలూరు సమీపంలో గల సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అనేక మందికి తమ సేవలను అందించడమే కాకుండా జిల్లాలోని అనేక మారుమూల గ్రామాలను ఎంచుకుని స్వచ్ఛందంగా తమ సేవలను అందించడంలో వారికి వారే సాటి. ఇప్పటికే ఈ కాలేజీ ఆధ్వర్యంలో అనేక మందికి ఉచిత దంత వైద్యాన్ని అందించారు. వీరి వైద్య విధానాన్ని వారి మాటల్లోనే విందాం. ఇది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ. చనిపోయినటువంటి బిషప్ జాన్ గారు ప్రజలకు సేవ చేయాలి, చదువుకునేటటువంటి పిల్లలకు అవకాశాన్ని కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి కాలేజీ ఇది. ఇన్ని సంవత్సరాలు కూడా ఈ సేవలో ముందుకు సాగుతుంది. మా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా వాళ్ళ మీద అయ్యేటటువంటి ఖర్చు మాత్రమే మేము తీసుకుంటాం. దీంట్లో వ్యాపార భావం ఏమీ లేకుండా కేవలం సర్వీస్ లాగే వాళ్ళ మీద అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుని మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి సరిపోయేటటువంటి ఖర్చులకు మాత్రమే మేము డబ్బులు వసూలు చేస్తాం. దీంట్లో వ్యాపార దృష్టి మాత్రం ఏ విధంగానూ కూడా లేదు. నేను ఇక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. పర్సనల్గా అయితే నాకు ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రీట్మెంట్ బాగుంటుంది. అంతా చాలా సుపీరియర్ స్టాఫ్ దగ్గర, చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ దగ్గర ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే పేదవాళ్ళకి, కొంచెం ఫైనాన్షియల్గా లో స్టేటస్ ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా బాగా జరుగుతాయి. బయట చేసే అమౌంట్ కన్నా ఇక్కడ చాలా కన్సెషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అంతకన్నా బాగుంటుంది. ఫాస్ట్గా ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అండ్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్కి వస్తే స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి అబ్రాడ్ వెళ్తాము. ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్స్ ఉంటాయి, స్పోర్ట్స్ అన్నిటికీ. ఓవరాల్గా స్టూడెంట్కి అయితే ఓవరాల్ పర్సనాలిటీ ఎలా బిల్డప్ అవ్వాలో అలా ఉంటుంది. కాలేజ్లో చదువుకోవడానికి అంబియన్స్ కూడా బాగుంటుంది. ఎవరు వెనకాల ప్రెషరైజ్ చేయరు. నేను సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. యాజ్ పర్సనల్గా ఇక్కడ చెప్పాలంటే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది కాలేజీలో. పేదవాళ్ళకి తక్కువ ధరలతో నాణ్యమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ట్రీట్మెంట్ కూడా ఇక్కడ 9 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా, ఒకవేళ పళ్ళు ఊడిపోయినా సరే, రూట్ కెనాల్స్కైనా సరే, ఏ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉండి సుపీరియర్ స్టాఫ్ ఉండి అక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్సే చేస్తారు అనుకోవడానికి ఏం లేదు. స్టాఫ్ కూడా దగ్గరుండి మొత్తం సూపర్వైజింగ్ చేస్తారు, మొత్తం బాగా చేస్తారు. పర్సనల్గా కాలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఫాదర్ బాలాగారి బర్త్డేకి, నెల్లిజార్జ్ సార్ కరస్పాండెంట్ నెల్లిజార్జ్ బర్త్డేకి, ఇంకా మా ఫౌండర్ జాన్ మురగడ్ గారి బర్త్డేకి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి పేదవాళ్ళకు ఉచిత వైద్య ఆర్జన చేస్తాం. ప్రస్తుత డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా పల్ల సెట్లే ఉచితంగా అందజేస్తారు. అలాగే పబ్లిక్ హెల్త్ ఇండస్ట్రీ అని ప్రజాతంత్ర వైద్యశాల డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్ క్యాంప్స్, ఇంకా వీక్లీ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎల్లో కార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ క్యాంప్స్లో ఎల్లో కార్డులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ జరిగే ట్రీట్మెంట్ కాకుండా ఇంకా 50% డిస్కౌంట్ జరిగి తక్కువ ధరలతో పేదవాళ్ళకి నాణ్యమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మా కాలేజ్లో ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి చాలా బాగా జరుగుతుంది. బయట క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ఫ్రీ క్యాంప్స్. మామూలు పెరిఫెరల్ సెంటర్స్కే కాకుండా స్కూల్ కూడా క్యాంప్స్ వెళ్ళి చేస్తూ ఉంటాము. ఆ క్యాంప్స్లో ఎల్లో కార్డ్స్ ఇస్తామన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే బయట ఎల్లో కార్డ్ ఉండడం వల్ల మామూలు ట్రీట్మెంట్ కాస్ట్ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువగా చేస్తారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ట్రీట్మెంట్ వచ్చినప్పటికీ వీళ్ళందరికీ, పేదవాళ్ళకి చాలా తక్కువ కాస్ట్కి చేయబడడం జరుగుతుంది. అండ్ మోరోవర్ చాలా క్వాలిటీ అనే ట్రీట్మెంటే అందిస్తాము. అలానే తక్కువ కాస్ట్కి చేస్తున్నాం కదా అని ట్రీట్మెంట్లో డిఫెక్ట్ ఏమి ఉండదు. నార్మల్ కాస్ట్ ఎలా జరుగుతుందో మిగిలిన దానికి కూడా అలాగే జరుగుతుంది ఎల్లో కార్డ్స్ వల్ల. ఓపీ కూడా చాలా బాగా, ఈ ఎల్లో కార్డ్స్ పెట్టడం వల్ల పక్కన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా చాలామంది ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇలా ఫాదర్ బర్త్డేస్ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా ఫ్రీగా అందరికీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పళ్ళు సెట్లు ఇవ్వడం అలాంటివన్నీ కూడా చాలా చేస్తూనే ఉంటాము. రెగ్యులర్గా మేము ఇక్కడ చేసే ట్రీట్మెంట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఓన్లీ మెటీరియల్ కాస్ట్ వర్క్ చేస్తూ ఉన్నాము. దీనిలో కూడా ఎవరన్నా పేషెంట్ వచ్చేసేసి మాకు అసలు అది కూడా ట్రీట్మెంట్ ఛార్జ్ పే చేయడానికి కుదరదు అంటే కనుక దాన్ని కంప్లీట్గా మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసేసి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఫ్రీ చేయడం జరుగుతూ ఉంటుంది. మొన్ననే ఒక సర్జరీ, మేజర్ సర్జరీ కూడా 5 ఫ్రాక్చర్స్ ఉన్న పేషెంట్కి కూడా జస్ట్ నామినల్గా
10,000 మాత్రం ఈ షూలకి ఇదే ట్రీట్మెంట్ బయట అయితే కనుక 100,000 రూపాయల పైన అవుతుంది. 10,000 తోటి ఓన్లీ ఎనస్టీ చార్జెస్ మెడిసిన్ చార్జెస్ తోటి చేయడం జరిగింది. ఇదంతా కూడా మేనేజ్మెంట్ సహకారంతో జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సెయింట్ జోసెఫ్లో ఉపయోగించుకోవచ్చు. ఇట్లానే మా స్టూడెంట్స్ అందరూ కూడా స్వాస్థ్య విద్యా వాహిని అని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ఒక ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. దాంట్లో మా హౌస్ సర్జన్స్ ఎవ్రీడే ఒక విలేజ్కి వెళ్తారు. ఒకసారి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళ పరిస్థితులన్నీ చూసేసుకొని వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలో చూసేసి దాని ప్రకారం వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో ఎవరికైనా సరే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎట్లా ఎంత మేజర్ ట్రీట్మెంట్ అయినా కానీ ఈ నోటికి సంబంధించి లేకపోతే పళ్ళకి సంబంధించి మా దగ్గర మాత్రము అవసరాన్ని బట్టేసేసి ఉచిత. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరికొద్ది రోజుల్లో పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఇంతకాలం ఇదిగో అదిగో అంటూ వాయిదా పడిన ఎన్నిక వ్యవహారం ఇప్పటికీ ఖరారైంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే రాహుల్కి పట్టాభిషేకం జరుగుతుండడం విశేషం. షెడ్యూల్ ప్రకారం December 19 అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్పై జైకిసాన్ బ్యూరో ప్రత్యేక కథనం. అధికారికంగా తాళంజీవులు అప్పగించలేదు కానీ చాలా కాలంగా రాహుల్ అంతా తానే చక్కబెడుతున్నారు. దురదృష్టవశాత్తు రాహుల్కు కాలం కలిసి రాలేదు. 44 లోక్సభ స్థానాలు మాత్రమే నెగ్గి పార్టీని ముంచేశాడన్న అపఖ్యాతి ఆయనకు అంటుకుంది. ఆ తర్వాత సోనియా వివిధ సందర్భాల్లో పదవి కట్టబెట్టే ప్రయత్నాలు చేసినా ఏదో ఒక కారణంగా అవి ఫలించలేదు. ఒక దశలో పార్టీలో కొందరు పెద్దలకు రాహుల్ వైఖరి నచ్చలేదు. సోనియా నాయకత్వమే కొనసాగాలని వారు కోరుకునేవారు. వారి మాటలు వింటున్నట్టుగానే కనిపిస్తూనే సోనియా తన పని తాను చేసుకుపోయారు. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరమైపోవడం ఆరంభించారు. తన దగ్గరికి వచ్చి రాహుల్ మీద పితిగురులు చెప్పే అవకాశం ఎవరికీ లేకుండా చేశారు. అయితే చావో రేవో రాహుల్తోనే అన్న సందేశం అందిన తర్వాత పార్టీలోని పెద్దలు చిన్నలు అందరూ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఇతర నియామకాలు, ప్రాంతీయ పార్టీల నాయకులతో వేదికలు పంచుకోవడం నుంచి ఎన్నికల ప్రచారాల వరకు అంతా తానే వ్యవహరిస్తున్న రాహుల్ నిజానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అప్రకటిత అధినాయకుడు అన్నది వాస్తవం. ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన గుజరాత్లో అడుగు పెడితే ప్రజాదరణ మరింత పెరగవచ్చు. అదే సమయంలో వ్యతిరేక ఫలితాలు వస్తే రాహుల్కి అది తొలి పరాభవం కూడా అవుతుంది. గుజరాత్లో బీజేపీ ప్రాభవం తగ్గిందని, గతంతో పోలిస్తే దాని స్థానాల సంఖ్య తగ్గవచ్చని విశ్లేషణలు వినబడుతున్నాయి. అలాగే అక్కడ బీజేపీ నెగ్గడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. రాహుల్ గుజరాత్లో అద్భుతంగా పోరాడిన మాట వాస్తవం. వ్యాపారులు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో GST పైన, పెద్ద నోట్లు రద్దుపైన వచ్చిన వ్యతిరేకతను ఆయన ప్రచారంలో ఉపయోగించుకున్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ వంటి మాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు. దళితుల్లోనూ పటిలలోనూ ఉన్న వ్యతిరేకతను తన పక్షాన కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తేలదు. అధికారానికి చాలా కాలంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కు అక్కడ సంస్థాగతంగా బలం లేదు. అధికారంలోకి రావడం కన్నా బీజేపీకి ఎంత నష్టం కలిగించారు అన్న అంశం కూడా లెక్కలోకి తీసుకోదగ్గదే. పప్పు అంటూ బీజేపీ పెద్దలు ఇతరులు ఎగతాళి చేసిన రాహుల్లో ఇటీవల కాలంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. దూకుడు పెరిగింది, సాగతీత తగ్గి సామాన్యులకు అర్థమయ్యే భాషలో మాటకు మాట చెబుతున్నారు. నలుగురితోనూ కలవడని, ఎవరినీ దగ్గరకు రానిడని విమర్శలు ఉన్న రాహుల్ ఇప్పుడు నాయకులతోనూ ప్రజలతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇది పెద్ద మార్పే. రాహుల్కి వయసుతో పాటు బుద్ధి పెరగలేదని విమర్శించిన వారికి ఇప్పుడు ఆయనలో ఓ బలమైన ప్రత్యర్థి కనిపిస్తున్నాడు. గుజరాత్లో కాంగ్రెస్ ఒకవేళ నెగ్గితే 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఘనకీర్తి రాహుల్కి దక్కుతుంది. ఆ తర్వాత జరిగిపోయే రాష్ట్రాల ఎన్నికలపైన, సార్వత్రిక ఎన్నికలపైన దాని ప్రభావం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, జైకిసాన్.
తిరుమలలో పద్మావతి అమ్మవారి సారే ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ సారే ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచి తిరువీధుల్లో కొనసాగి తిరుచానూరుకు చేరుకుంది. తిరుచానూరు పంచమి తీర్థ మండపంలో స్థాపన తిరుమంజనం నిర్వహించారు. పంచమి తీర్థం రోజున పసుపు కుంకుమ సారే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి పద్మావతి దేవరికి టీటీడీ సారె తీసుకెళ్లడం ఆనవాయితీ. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పంచమి తీర్థం కార్యక్రమం జరగనుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పాలకావడి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనపర్తిలోని వీర్రాజు మామిడి వద్ద వేంచేసి ఉన్న స్వామివారి ఆలయంలో 70 మంది స్వాములు మాలలు ధరించి దీక్షలు చేపట్టారు. మార్గశిర మాసం చవితి సందర్భంగా స్వామివారికి భక్తులు పాలకావడి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారికి పసుపు నీటితో స్వాగతం పలికారు. వీర్రాజు మామిడి దగ్గర వేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు 11 రోజులు ఉన్నాయి. 11 రోజుల నుంచి స్వాములందరూ కూడా విశేషంగా 80 మంది స్వాములందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకుని ఉదయకాలంలో సాయంకాలంలోనూ భక్తితోటి స్వామివారి నిత్య పూజల్ని కూడా చేస్తున్నారు. రోజు కూడా నిత్యాభిషేకము భావకార్యక్రమములు అదేవిధంగా కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భాగంగా షష్ఠి పురస్కరించుకుని ఈ రోజున కావిడి ఉత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఆ కావిడిని స్నాన కార్యక్రమాన్ని కూడా చేసి ఆ కావిడిని కూడా ప్రారంభం చేసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అతి ప్రాచీనమైన ఆలయం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన కొలిచిన సమస్త భక్తాభీష్టప్రదుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుదూర ప్రాంతాల నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కొత్తగా పెళ్ళైన వారు వచ్చి స్వామిని దర్శించే చక్కటి సంతానం కలుగుతుంది. ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఈ సంవత్సరం శ్రీ హేవలంబి నామ సంవత్సరంలో దక్షిణాయన మహాపర్వణి పుణ్యకాలలో హేమంత ఋతు వరద జవితి మహాపర్వణి పురస్కరించుకుని తమిళనాడులో ఉండే ఆచారమైన ఈ కావిడి ఉత్సవం ఇక్కడ భక్తుల యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తులు మాలలు వేసుకుని ఎంతో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జైకిసాన్ న్యూస్.